గొప్ప ఆలోచనతో మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా, నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా గల కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది, చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తి లేదు. మహనీయుల చరిత్రను రాబోయే తలకు తరతరాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మహనీయుల త్యాగాల గురించి సెమినార్ నిర్వహించడం, మహనీయుల త్యాగాలను సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేస్తాను మేము. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించలే. ఈ దేశాన్ని వర్గాల పేరుతోని, మతాల పేరుతోని, ప్రాంతాల పేరుతోని ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ చీల్చింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ యొక్క అరాచకం వల్ల, నెహ్రూ యొక్క అనాలోచిత విధానాల వల్ల లక్షలాది మంది ఆ రోజు ప్రాణత్యాగం చేశారు, కోట్లాది మంది నెహ్రూ యొక్క అనాలోచిత విధానాలు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి కలుసుకొని ఈ దేశం నరేంద్ర మోడీ గారు పాలన కొనసాగుతున్నది, దానికి నిలువెత్తు నిదర్శనం 370 ఆర్టికల్ రద్దు. మన జమ్మూ కాశ్మీరీ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించకపోవడం వలనే 370 ఆర్టికల్ను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలే. అలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అరే బంగ్లాదేశ్లో అంత దారుణ మారణం జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడలేడు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే శ్యామ్ పిట్రోడ అమెరికా భాష, అంకుల్ శ్యామ్ పిట్రోడ భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతుంది. వాళ్ళ చైనా ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తాడు. వద్దన్న దాన్ని రాహుల్ గాంధీ, చైనా ఏం చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తాడు. చైనా విధానాలను, చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరాలి, మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి, భారతీయులు అందరం ఒకటైన కొట్టి విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తూ ఉన్నా, మీ డీపీలు వెంటనే మార్చండి. ప్రతి యువత మీ డీపీలో కూడా మహనీయుల ఫోటోలు పెట్టండి. జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే పెట్టుకోండి. ప్రతి ఒక్క యువకుడు 15 ఆగస్ట్ రాజు, 15 ఆగస్ట్ రోజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటి పైన మువ్వన్నెల జెండా ఎగిరేయండి. సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి. భారతీయ జనతా యువమోర్చా చేసిన కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ తిరంగా యాత్ర మేము నిర్వహిస్తూ ఉన్నాం.